నమస్తే సార్, మీ పేరండి? మా పేరు రసూల్ అండి. రసూల్ గారు, మీరేం చేస్తుంటారండి? నేను ఆటో తోలుతుంటాను. సార్, మీది ఎవరండి? అనికేపల్లి. అనికేపల్లి అండి. నెల్లూరు కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది? వస్తుందండి. సార్, మరి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? మాకైతే కష్టంగా వైఎస్ఆర్సీపీ అండి. జగన్ గారు. ఎందుకని జగన్ గారు కావాలనుకుంటున్నారు? ఆయన వస్తే మాకు ఆనియన్ యూనియన్కి, ఆటో యూనియన్కి కొంచెం బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఇంకా సమాజంలో మేము అనుకునేది ఏంటంటే, కొన్ని కొన్ని వర్గాలు ఉన్నాయి కదా, బాగుపడతాయని, పేదరికం అనేది కొంచెం బాగుపడుతుందని అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా, ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఏ విధంగా పనిచేసిందని మీరు అనుకుంటున్నారు? మాకైతే అంత అనిపిల్ల అది పనితీరు. అతను పనితీరు అంటే అంత తక్కువ, చాలా తక్కువ. అతను కావాల్సింది కూడా చేసుకుంటున్నాడు, మా చేయాల్సింది కూడా చేయటం లేదు. ఇంకోది ఏంటంటే, అతను ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ సర్పంచులు వాళ్ళ వాళ్ళకి తప్ప పక్కన వాళ్ళకి చేయటం లేదు. ఇంకోది ఏంటంటే, ఇంకోటి పోయి అడిగితే చేస్తాను ఒక మాట చెప్తున్నారా కానీ చేయటం లేదు. అక్కడి నుంచి ఒత్తిడి వస్తుంది, అదొకటి. ఇప్పుడు మనం ఏమైనా కేసులు ఇరుక్కున్నాం అనుకో, ఆయన వచ్చి చేసేది ఏమి లే, సర్పంచ్ అయినా లేకపోతే ఫోన్ చేసి చెప్పేదానికి ఏం లే. మనం ఆటో వాళ్ళ యూనియన్కి అలా జరుగుతుంది. అది మీ ఆటోలకి లైఫ్ ట్యాక్స్ అనేది తీసేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తీసేశారు, అయినా పెట్టినారు సార్, అది కట్టాల్సిందే అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. అవును సార్. అది లైఫ్ ట్యాక్స్ తీసేశారు, కట్టవసరం లేదని మీరు అడగలేదా వాళ్ళని? అడిగాను సార్, ఆయన మీరు కట్టాల్సిందే, ఆయన అది తీసేసామన్నా అంతేగాని ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే అన్నారు. అది టోటల్గా అయితే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపించింది పనితీరు అంతా కలిపి? కొన్ని విషయాల్లో బాగుంది సార్, పర్వాలేదు. కొన్ని విషయాల్లో తక్కువ. అది మాకైతే ఈసారి జగన్ గారు వస్తేనే మాకు కొంచెం బాగుపడతాం అంతే, ఇంకా మాకు అంతకనే నేను చెప్పలేను సార్. అది థ్యాంక్ యూ అండి.